చాలా జాగ్రత్తగా మీరు వినాలి. నీవు యవనేచ్ఛల నుండి పారిపో, పారిపో. యు హావ్ టు రన్. ఏమంటున్నాడు? పరిగెత్తు, పారిపో, పారిపో. ఎప్పుడు చెప్తావు ఈ మాట? ఎప్పుడు చెప్తామండి? అరే సింహం వస్తుంది పారిపో అంటాం, పులి వస్తుంది పారిపో, పిచ్చి కుక్క తిరుగుతుంది నిన్ను వెంబడిస్తుంది పారిపో, ఆంబోతి నిన్ను పొడవడానికి వస్తుంది పారిపో. దేవుడు అంటున్నాడు ఎవ్వనే చవీటన్నిటికంటే భయంకరమైంది పారిపో అని చెప్తున్నాడు. పారిపో, ఉండకక్కడ, పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. ఎంత దూరం పరిగెత్తగలవు అంత దూరం పరిగెత్తు. నీలు ఓపిక ఎంత ఉందో అంత ఓపికతో పరిగెత్తు. సత్తువ కాళ్ళలో నుండి పైకి తెచ్చుకుని పరిగెత్తు. అక్కడ మాత్రం ఉండొద్దు అంటున్నాడు. ఉన్నావా మింగేస్తుంది, పాము తరుముతుంది, పారిపో. మింగాలని ప్రయత్నిస్తుంది, పారిపో. ఆ డిజైర్ నుండి పరిగెత్తు. అదొక భయంకరమైనటువంటి పాము కంటే ప్రమాదకరమైనది. ఎవ్వనేచ్చల నుండి పారిపో అన్నాడు. పరిగెత్తు. ఇలా పరిగెత్తలేక బలహీనమైన కాళ్ళు కలిగిన వాళ్లే దానికి లొంగిపోయి ఈరోజు ఏడుస్తున్నారు. చిన్నపిల్లలారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, అందరికీ చెప్తున్నాను, నా బంగారు తల్లుళ్ళారా, బంగారు తమ్ముళ్ళారా, పరుగెత్తకపోతే నష్టపోయేది మీరే. గుర్తుపెట్టుకోండి, పరుగెత్తకపోతే నష్టపోయేది మీరే. ఎంత నష్టపోతారో తెలుసా? ఆ రోజు నా మాటలు మీకు గుర్తొస్తాయి. అరే మా అన్నయ్య చెప్పాడు మాకు, వినలేకపోయాం. పరుగెత్తాల్సిన టైంలో పరుగెత్తలేదు. ఇప్పుడు పరుగెత్తాలన్నా కూడా కాళ్లకు సంకెళ్ళు పడిపోయాయి. పరుగెత్తలేకపోతున్నాను. సంకెళ్ళు పడ్డాక కూడా పరుగెత్తచ్చు. ఎలాగో తెలుసా? సంకెళ్ళు పగలగొట్టుకుని. ఎంత కష్టపడాలో తెలుసా? అప్పుడు ఈజీగా పరిగెత్తలేవు. పడ్డ సంకెళ్ళు పగలగొట్టి పరిగెత్తాలి. అది ఈజీయా? సంఖ్యల పడకముందే పరిగెత్తడం ఈజీయా? ఏది ఈజీ? పడ్డ సంఖ్యల పగలగొట్టుకుని పరిగెత్తడం కష్టం, చాలా కష్టం. అక్కడ ఇంకా ధైర్యం కావాలి, ఇంకా ఓర్పు కావాలి, ఇంకా శక్తి కావాలి. కానీ సంఖ్యల పడక ముందే పరిగెత్తటం, ఇట్స్ వెరీ ఈజీ. సో మీరు ఇంకా ఈజియెస్ట్ దశలో ఉన్నారేమో మీకు చెప్తున్నాను, తొందరగా పరిగెత్తడం ప్రారంభించండి. దేని నుంచో తెలుసా? యవ్వన ఇచ్ఛ. చాలా ప్రమాదకరమైన ఇచ్ఛ. అది చెప్తున్నాడు ఇక్కడ. యవ్వనేచ్ఛల నుండి దూరముగా, దూరముగా పారిపొమ్ము అంటాడు. పుట్నోట్లో విడిచి పారిపొమ్ము. ఒకళ్ళు పట్టుకుంటే గనక విడిచి పారిపో. ఇప్పుడే పట్టుకున్నామేమో, ఈ మధ్య కాలంలోనే పట్టుకుంటున్నామేమో, ఇప్పుడిప్పుడే వస్తున్నాయేమో మెసేజ్లు, ఇప్పుడిప్పుడే నడిపిస్తున్నారేమో నిన్న మార్గంలో. ఏం సాధించావు జీవితంలో? చాలా కోల్పోయేలా చేసింది ఒక యవ్వనేచ్ఛ. చూసారా? అందుకే చెప్తున్నాడు పారిపోనాయనా, అక్కడ ఉండుకో, పరిగెత్తు. నీకు ఓపిక ఉన్నంత దూరం పరిగెత్తు, నీలో శక్తి ఉన్నంత దూరం పరిగెత్తు, విడిచి పరిగెత్తు, 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 పరిగెత్తు. ఉండొద్దు అసలు అక్కడ. చాలా దూరం పరిగెత్తున్నాన్న, వెనక్కి తిరిగి చూస్తే ఆనందమైనా మిగులుతుంది. అక్కడే ఉంటే ఆనందం మాయలో విషాదం అలముకుంటుంది. తర్వాత చూద్దామంటే జీవితం ఉండదురా నాన్న నీకు అంటున్నాడు. చూద్దామంటే జీవితం ఉండదు. నువ్వు అనుకున్నట్టు ఉండదు ఫ్యూచర్, నువ్వు అనుకున్నట్టు ఉండదు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, మాయ మాటలు నమ్మింది. అమ్మ నగలు, నాన్న డబ్బులు రాత్రికి రాత్రి ఎత్తేసి వాడితో పాటు వెళ్ళిపోయింది. అవన్నీ తీసుకున్నాడు. చివరికి తీసుకెళ్ళి ఒక వేశ్య కొంప కమ్మేశాడు. ప్రేమికుడు, ప్రేమికుడు. ఇప్పుడు ఏం చేయాలో పరిస్థితి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయగలదు ఇప్పుడు? ఏమీ చేయలేదు. కన్నీటితో కాలం గడపాలి. అటు తిరిగి రాలేక, ఇటెక్కడికి పోలేక, దాటలేక, సర్దుకోలేక, సంపాదించలేక, చావలేక, బతకలేక, మధ్యస్థంగా మిగిలిపోయిన జీవితం ప్రియులారా. ఎందుకైపోయిందండి ఇలాగా? ఎందుకైపోయింది ఇలాగా? ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు కోరిక. ఒకవేళ ఇప్పటికే ఏమైనా రాంగ్ రూట్స్లో అరుగు పెడితే ఫోన్లు నేలకేసి కొట్టేయండి, తప్పలేదు. అర్థమవుతుందా?
సిమ్ కార్డు మార్చేసుకోండి, తప్పేం లేదు. ఇప్పటికే ఏమైనా వేస్ట్ విషయాల్లోకి అడుగు పెడితే వాటి నుంచి పరిగెత్తండి, తప్పులేదు. ఆ కాలేజీ మానేయి, తప్పులేదు. ఇంకో కాలేజీకి వెళ్ళిపో. లేదు, ఇప్పటికే ఏమైనా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డావా, ఇమ్మీడియట్గా ఆ నష్టం ఎంత ఉంటుందో ఫ్యూచర్ ఊహించుకో. ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేయి, పరిగెత్తు, పరిగెత్తు, కోరికకు దూరంగా పరిగెత్తు, తప్పులేదు. లేదు నేను అలాగే ఉండిపోతానంటే చాలా నష్టపోతావు. చాలా నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడిచ్చేది. ఈ జీవితం నీకు దేవుడిచ్చింది, దాన్ని పాడు చేసుకోకు, అందంగా అలంకరించుకో. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచు కొందరు, దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఒక యవనస్తుల్లో దేవుని వాక్యం నిలబడిపోతే వాడు ఎలా ఉంటాడో తెలుసా, వాడు ఎలా ఉంటాడో తెలుసా, మండుతున్న దివ్వెలా ఉంటాడు, మండుతూ ప్రకాశిస్తున్న జ్యోతిలా ఉంటాడు. బాప్తిస్మం ఇచ్చే యోహానుల అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు. ఒక్క యవనస్తురాల్లో వాక్యం నాటుకుపోతే ఎలా ఉంటుందో తెలుసా, అనేకుల్ని వెలిగించే జ్యోతిలా మారిపోద్ది. అకులలాగా, అకుల భార్య ప్రిస్కిల్లలాగా మండుతూ ప్రకాశిస్తున్న దీపాలైపోతారు మీరు యవనస్తులారా. దేవుని వాక్యం మీ హృదయంలో ఉంటే మీకు తిరుగులేదు, మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు, మిమ్మల్ని ఎవ్వడు జయించలేడు, మిమ్మల్ని ఎవ్వడు అడ్డుకోలేడు. మీరు ఒక శక్తివంతమైన సాధనాలుగా మారుతారు. వాక్యం మీ హృదయంలో పెట్టేసుకోండి, నింపుకోండి వాక్యంతో. ఈ సహవాసంలోనే ఉండండి, చెదిరిపోకండి, బయటికి పోకండి. ఎప్పుడు దేవుని పిల్లలతో చిట్చాట్, దేవుని పిల్లల గ్రూప్లో ఉండండి, దేవుని పిల్లల సహవాసంలో ఉండండి. ఈ సత్యవాక్యపు పరిసరాలలో మీరు ఎప్పుడు కనబడుతూ ఉండండి, ఆ ప్రేమలో వరదిల్లండి, ఆ సహవాసంలో వరదిల్లండి. సో అలాంటి బలవంతులుగా మీరందరూ ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా చెల్లెమ్మల్ని, నా తమ్ముళ్ళని అందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.